యూపీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అధికారమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరు అనే దానిపై మాత్రం స్పష్టత రాలేదు. అయితే ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని తానే అంటూ హింట్ ఇచ్చిన ప్రియాంక గాంధీ వాద్రా యూటర్న్ తీసుకున్నారు. 24 గంటలు గడవక ముందే మాట మార్చారు. తాను ఆ ఉద్దేశంతో అనలేదని చెప్పుకొచ్చారు. మీరు నా ముఖం ప్రతి చోట చూడవచ్చని మాత్రమే అన్నానని వివరణ ఇచ్చారు. ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలో ఉన్నానని, అధికారికంగా వారు సీఎం వీరు సీఎం అని చెప్పాల్సిన అవసరం లేదన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా యూత్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరని వచ్చిన ప్రశ్నకు ఎక్కడ చూసినా నేనే కనిపిస్తున్నానుగా, చూడడం లేదా అంటూ ప్రియాంక రియాక్ట్ అయ్యారు. దీంతో సీఎం అభ్యర్థి ఆమెనని అందరూ భావించారు. ఇంతలోనే సీన్ రివర్స్ అయింది. 24 గంటలు గడవక ముందే సీఎం అభ్యర్థిగా తాను ప్రకటించుకోలేదని ప్రియాంక అన్నారు. పైగా చాలా రాష్ట్రాల్లో పార్టీలకు ఇన్ఛార్జీలున్నారని, సీఎం అభ్యర్థి మీరా అంటూ వారిని అడుగుతున్నారా అని ప్రశ్నించారు. తనను మాత్రమే ఎందుకు అడుగుతున్నారంటూ కోపంగా అన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అది నిర్ణయించినప్పుడు తెలుస్తుందని అన్నారు. సీఎం అభ్యర్థిని పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా సమాజ్వాదీ పార్టీ, బీజేపీ ఒకే తరహా విధానాలు అనుసరిస్తున్నాయని ప్రియాంక విమర్శించారు. మతతత్వం, కులతత్వం ఎజెండాతోనే రెండు పార్టీలు ముందుకు వెళ్తున్నాయని ఆరోపించారు. యూపీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, అందులో 8 లక్షల ఉద్యోగాలు మహిళలకు రిజర్వేషన్ కింద ఇస్తామని ప్రకటించింది. ఉత్తరప్రదేశ్లో ఫిబ్రవరి 10 నుంచి 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3, మార్చి 7వ తేదీల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.